వడ్డీ డివైడెడ్ బై అసలు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 50 రూపాయలు నేను అప్పు తీసుకుంటే మొదటి సంవత్సరం తర్వాత 3 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే ఎంత సార్? 53. ఇదేంటి? ఇనీషియల్ వాల్యూ. ఇనీషియల్ వాల్యూ అని అంటే ఇది పి, ఇదేమో ఫైనల్ వాల్యూ, ఇది అమౌంట్. ఇది మొదటి సంవత్సరానికి. కానీ నా క్వశ్చన్లో ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 2 సంవత్సరాలు. 2వ సంవత్సరం కూడా 50 మీద 3 ఎక్కువ, 53. 50 × 50 = 2500. 53² 2809. క్వశ్చన్లో ఈ దీని బదులు 2809 × 100 అంటే 100 తోటి లబ్ధం చేస్తున్నాను. కాబట్టి నేను తీసుకున్న అసలు కూడా 2500 × 100 గనక చేస్తే 250000. నేను తీసుకున్న అప్పెంత? 7500 సాధారణ వడ్డీలో. ఎంత కాలంలో ఇవ్వాలి? 4 3/5. 5 4s are 20 + 3 23/5. ఎంత కాలంలో ఇవ్వాలి? 23/5. ఎంత వడ్డీతోటి ఇవ్వాలి? 8%. ఇక్కడ మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 23 అనేది ప్రధాన సంఖ్య. ఆన్సర్ 23తోటి భాగింపబడాలి. ఆన్సర్ 23తోటి భాగింపబడాలి. అది ఒకటి. ఇంకోటి వచ్చేసరికి 1500 × 8 × 2 × 4 × 23 రాసుకుంటే ఇది 3000, ఇది 92. 3 × 6. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, 6 ఉండాలి. అండ్ 23తోటి భాగింపబడాలి. 23 ఒకట్ల 23 23 2 46. ఆన్సర్ ఎంత? 2760 రూపాయలు.